యాదమ్మ గారు నిన్న దేశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చంపేశారు కదా, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకు? ఎందు గురించి అంటే వాళ్ళ పిల్లలు కదా, ఆమె చదువుకున్న అమ్మాయి, ఏమో డాక్టర్ పని చేస్తుంది ఆమె, అందుగురించి ఆమెను కంగాలంగా అది ఏదో అనుకొని చంపేసిర్రు. ఆమె సరిగా వీళ్ళని కూడా చంపేసేయాలి, ఇదే మాట. అదే నిన్న వాళ్ళని కాల్చి చంపేసిర్రు పోరగాళ్ళని, దానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకేం అనిపిస్తలేదు, బాగా చంపేసిర్రు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అట్లా చంపుడు వాళ్ళు కావాలని చంపేసారు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి అంటారు అనమాట, దానికి మీరేమంటారు? కావాలని చంపినట్టు కావాలని చంపుడు ఏం లేదు, ఆమెను ఎట్లా చంపినరు వీళ్ళని కూడా అట్లా బాగానే చంపినరు, మాకు కూడా సంతోషమే. ఆ అమ్మాయిని చంపినట్టుగా వీళ్ళని కూడా చంపినరు, సంచినంత మేలే లేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పిల్లలు ఇట్లా తల్లులు ఉంటే వాళ్ళు కూడా చావని అంతే. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి పెద్ద కుల అమ్మాయి కాబట్టి తొందర న్యాయం చేసి అంటున్నారు, దానికి మీరేమంటారు? దానికి మేము ఒప్పుకోము, ఏం న్యాయం చేయరు. ఎవరైతే పెద్ద కులం అయితే చిన్న కులం అయితే మేము కూడా ఆడదాన్నే, నేను కూడా ఆడదాన్ని, రేపు కూడా ముసలిదాన్ని, రేపు నన్ను కూడా అట్లా చేస్తారేమో చెప్పలేము రోడ్డు మీద. మేము 4 గంటల రాత్రికి మేము పనికి వస్తాము, అప్పుడు వచ్చిన ఒక్కరికి 4 ఏం చేయలిపోతారు. అందుగురించి మేము కూడా ఎంత ఉన్నీ లేకపోని ఉండని లేకపోని బాగా చంపేసారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు అత్తే చేశారు, ఆ రోజు ఇంక 2 హత్యలు జరిగినాయి. అంటే వాళ్ళు అప్పుడే అమ్మాయిలు అనమాట, చిన్న చిన్న కులపోళ్ళు, వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు, ఈ అమ్మాయి తొందరగా చేసారు, అందుకనే అడుగుతారు అనమాట. ఈ అమ్మాయి ఉన్నది కాబట్టి అని చేసిన తొందరగా, ఆ అమ్మాయికి లేనిది కాబట్టి వాళ్ళని కూడా చేయమాను. ఇప్పుడు ఇవన్నీ జరిగిన ఒకటి రోజు కదా, ఎందుకు ఫస్ట్ ఇమేజ్ చేసారు అంటున్నారు అనమాట, పెద్ద కులం అని అంటున్నారా, లేకుంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు ఎట్లా చిన్న కులపోలేగా? వాళ్ళకు కూడా చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి. ఒక పెద్ద కులం చిన్న కులం అనేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు బువ్వ తింటున్నావు, నేనేం గడ్డి తింటలేను, అందుగురించి అందరం ఒక శత్రుతోటి కాబట్టి వాళ్ళని కూడా అట్లాగే చేయాలి. సరే, మరి ఇసుంటి ఎందుకు జరుగుతుంది అంటారు మరి సంఘటనలు ఆడల మీద, ఎందుకు ఒక కారణం ఏంటి అంటారు మీరు? అది మదకవరం ఎక్కి ఆ తల్లి పుడితేనే బాగుంటుండే, తల్లి పుట్టక వాడు అట్లా చేస్తున్నాడు. తల్లి పుట్టింటే బాగుంటుండే, మాకు కొలువు ఇచ్చిండనే మేము కూడా మొగళ్ళం అయింటే వాడినే చంపేస్తుంటే, వాడిని కూడా అట్లా చేస్తుంటాం. కానీ మేము మొగళ్ళం కాబట్టి కాకపోబట్టి మమ్మల్ని ఇట్లా చేస్తారు ఆడళ్ళని. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి అంటున్నావు కదా, ఆ 2 విషయాలు కూడా అట్లాగే చేయమను. సరే, ఇప్పుడు మీకు మీ రక్షణ గవర్నమెంట్ నుంచి ఏమైనా డిమాండ్ చేయాలంటే ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ చేస్తాం మేము? ఇదే డిమాండ్ చేస్తాం, ఏ ఆడదాన్ని ప్రతి ఒక్క ఆడదాన్ని ముట్టుకున్నా వేసుకున్నా, రోడ్డు మీద చేసినా గల్లీలలో చేసినా ఏదాన్ని చేసినా ఇట్లాగే చేయాలి, చంపేయాలి. Please subscribe to 9 Roses Media. Please like, follow and subscribe 9 Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to 9 Roses Media. Nenu mi Regina Cassandra, 9 Roses Media ki subscribe cheyandi. Hello viewers, please subscribe to 9 Roses Media. Thank you. Please subscribe to 9 Roses Media. 9 Roses Media nu follow avandi, chudandi, enjoy cheyandi, share cheyandi, like cheyandi, subscribe cheyandi.